తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జాతీయ రహదారికి చేరువలో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ తేస, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దేవి స్థాపించిన అంజుకంటి ఆసుపత్రిని అరకు మాజీ ఎంపీ రత్నభాయి సత్యనారాయణ ప్రారంభోత్సవం చేశారు. నిరంతరం ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తామని, ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మొబైల్ వైద్య సేవలని అందిస్తామని, ప్రత్తిపాడు నియోజకవర్గం మరియు చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకి మెరుగైన వైద్య సేవలని అందించడానికి అంజు ఆసుపత్రి ప్రారంభించామని ఫౌండర్ చైర్మన్ డాక్టర్ తేజ మేనేజింగ్ డైరెక్టర్ దేవి తెలిపారు. మానవుడు సంపాదించినటువంటి దాన్ని ఇలా గనక కార్యక్రమాలు చేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఒక్కరొచ్చినా 10,000 మంది అవుతారు, 10,000 మంది 10 కోట్లు అవుతారు, 10 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అవుతారు. అందుచేత ఇక్కడికి వచ్చిన తక్కువ జనమైనప్పటికీ కూడా ఒక్కొక్కరు 1 కోటి మందికి చెప్పే పరిస్థితి రావాలి. ఆ 1 కోటి మంది కూడా వచ్చి ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేయించుకోవాలి. ఇప్పుడు నాకు ఆశ కలుగుతుంది, ఎందుకంటే నాకు 82 వచ్చి ఇంకా బ్రతికితే బాగుండేమో. నేను మా అంజు గారు హాస్పిటల్ అక్కడ ఎక్కడ బొబ్బిల్లాగా అయితే ఇక్కడ వరకు అంటున్నారు అని మనసులో కలిగి మాట మాట్లాడాలనుకున్నానండి. అంచేత మీ అందరూ కూడా పరిపూర్ణ ఆశీస్సులు ఇచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ వారి నాన్న ఏజెన్సీస్ నేనన్నా ఈ రోజు ఏనన్నా మనం మీటింగ్ పెట్టేసిన వాళ్ళు పని ఆపుకొని రావాలి. అదే సార్ చెప్పడం ట్రై చేస్తున్నారు, దానికి ముందే ప్రిపేర్ అయ్యాం సార్. ఎందుకంటే ఇది మేము ట్రైబల్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళం, ఓపీ అంతా 1 గంటకి స్టార్ట్ అయ్యేది. ఆడు ఉపాధి ఆపుకొని రావాలి, ఆపరేషన్కి మనం తీసుకెళ్లిపోతాం కాకినాడ. ఇంట్లో పరిస్థితులు తెలియదు, ఎన్నోసార్లు మిస్ అలాగని రాజానగరం నుంచి తుని వరకు 6 నెలలు తిరిగితే అక్కడ ఓపీ చూసుకుని లంచ్ ఎగరేసి ఇలా తిరుగుతూ 6 నెలలు తిరిగితే లాస్ట్లో హోపదలు వద్దాం అనుకున్న అసలు దొరకపోవచ్చేమో అని ఒకరోజునాడు 5.5 ప్రాంతం లాస్ట్ నవంబర్ ఆగస్టులో ఇది స్టార్ట్ చేస్తాం. ఆగస్టులో స్టార్ట్ చేసినప్పుడు పొంతంతా బురద పట్టేసి రాలపేవలు రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం. వాటర్కి అతను హెల్ప్ చేశారు, కరెంట్కి ఎక్కువ హెల్ప్ చేశారు. డాక్టర్స్ రివర్స్ అనుకుంటారు మీరు, డాక్టర్స్ మీ లైఫ్ బెటర్ చేయడం కాదు, మీరు రాకపోతే మాకు పని ఉండదు. నిజం చెప్తున్నా, భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఎంతోమందితో చెప్తాం, ఏ డాక్టర్ దేవుడు కాదు.